నిజంగా అమ్మాయి ఎవరు అనుకుంటే చాలా బాగుంటుంది. మొన్న ఫ్లైట్ లెక్క ఒక ఆయన అడిగారు, ఏ రాష్ట్రం అండి నన్ను? అయ్యా ఆంధ్ర రాష్ట్రం. ఓ ఉపయోగ ముఖ్యమంత్రి రాష్ట్రం అని నన్ను తిరగబోతుంది. ఈయన రివర్స్ ఎంట్రీ కాదు కదా, కార్ని రివర్స్ చేయాలంటే ఎవరికైనా రివర్స్ అవుతున్నాడు. గత 63 రోజులు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, రైతు కూలీలు, విద్యార్థులు ధర్నా చేస్తుంటే కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లేదు, కనీసం చీమ కొట్టినట్లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను దున్నపోతాడు. ఇది కూడా రివర్సల్ నడిచే దున్నపోతు కనీసం ఉండాలి నడుస్తుంది. ఈ ప్రభుత్వం, ఈ దున్నపోతు ప్రభుత్వం రివర్సల్ నడుస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న వైకాపా నాయకులకి తగిన గుణపాఠం చెప్పాలంటే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రత్యేకన మనం గెలవాల్సిన అవసరం. ఇది యుద్ధం, యుద్ధంలో సైనికులు అందరూ సిద్ధపడాలి. వీళ్ళలో చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, లేదా లోకేష్ గారు చూసుకుంటారు, లేదా సాంబశివరావు గారు చూసుకుంటారు, ఉల్లయ్య గారు చూసుకుంటారు, గుప్తా గారు చూసుకుంటారు. కుదరదండి, అందరం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. మన మధ్య ఉన్న విభేదాలని పక్కన పెట్టుకున్నాం, ఏదో పుస్తకాలు కానీ ఎన్ని పక్కన పెట్టుకోవాలి. మన అందరం ఒకే మాట మీద నిలబడాలి. అదే గుర్తుపెట్టుకోవాలి, మందలగిరి రాజధానిలో ఉంది. 5 కోట్ల ఆంధ్రులందరూ మన వైపు చూస్తున్నారు. ఏమవుతాయి ఇక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని, ఇక్కడ పరిపాలన ఇంకొక ఫలితాలు వస్తే ఇంకా మన కోసం ఎవరు నిలబడరు. అది ఇక్కడున్న నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖులు కోరుతున్నాం. చివరిగా ఒకే ఒక మాట చెప్తున్నా, నేను మీకు అండగా నిలబడతాను. భారతదేశం మీ అందరికీ నన్ను పాటలు ఉన్నాను. ఈ నూతన కమిటీలు కూడా నేను చెప్పిన వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకున్నాం, మండల వారీగా గ్రూప్లు పెట్టుకున్నాను. దాంట్లో నేను కూడా మెంబర్ కింద ఉంటా. మీ గ్రామంలో ఎక్కడా కానీ ఒక చిన్న సమస్య జరిగితే నాకు చెప్పండి, నేనే స్వయంగా వస్తాను, నేనే కార్యకర్త దగ్గర నిలబడతానని మళ్ళీ మళ్ళీ ఈ సభానికి అందరికీ మొన్న అన్ని నియోజకవర్గాలకి ర్యాంకింగ్ వేశారు చంద్రబాబు నాయుడు గారు. జరిగిన 9 నెలల్లో దాదాపు 36 కార్యక్రమాలు మనకి ఇచ్చారు స్టేట్ పార్టీ నుంచి. నాకు బాధ ఎక్కడేస్తారంటే మనం 11 ర్యాంక్ వచ్చాం, 11. సో చంద్రబాబు నాయుడు గారు కూడా జస్ట్ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం బలంగా ఉంది, మీరు చూడండి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు. జరిగింది, అందుకే కృష్ణ నాయకత్వం అంతా ఒకటి కొడుతాం. క్రమశిక్షణ పక్షులు మీ ప్రజా చైతన్య యాత్రలో పెద్ద ఎత్తున మనం చేయాల్సిన అవసరం ఉంది, విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా మనం ఆలోచిస్తే ఇది దాదాపు ఎన్నికల ప్రచారం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంగా ఇది మనందరం భావించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గ్రామ పార్టీ అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, నాయకులందరికీ ఉపయోగిస్తున్నారు. ఇది మీకు ఒక పరీక్ష. ఎవరైతే చేయలేకపోతున్నారో, ఎవరైతే చేయమంటున్నారో, లేదా ఎవరైతే ఏదో పది వచ్చిందిలే పర్వాలేదు ఇంట్లో కొట్టుకుంటా ఎవరో చూసుకుంటారని కుదరదు. ప్రతి 3 నెలలు అన్ని కమిటీలు నేను రివ్యూ చేస్తాను, పర్సనల్గా నేను కమిటీ సభ్యులు కలుస్తా. 3 నెలలు ఒకవేళ పనిచేయలేకపోతే మనకు వాళ్ళని దండం పెట్టి కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తాను. ఆ గ్రామంలోని ఈ సభలో మళ్ళీ చెప్తాను. ఇది మీకు ఒకటే కాదని పరీక్ష, ఈ పరీక్ష నాకు కూడా, పార్టీ కూడా. నేను అధ్యక్ష గారు చెప్పాను, అయ్యా జాతీయ ప్రధాన కార్యదర్శి నేను ఒక సరిగా పనిచేయలేకపోతున్నాను, నేను చేయలేదనుకుంటే మీరు భావిస్తే ఇమీడియట్ గా అది కూడా మార్చేయండి అని చెప్పాను. మనకు ఒక పవిత్రమైన బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యతని మనందరం కలిసికట్టు నెరవేర్చుకోవాల్సిన అవసరం. అందుకే గురున్న నాయకత్వాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగపడతాం, కలిసికట్టుగా పనిచేస్తాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆఫీస్కి రండి,
ఊర్లోనే ఉండేది ఆఫీసు. ప్రేస్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఎస్ ఇల్లు కట్టలేదు ఇక్కడ ఇంకా, ఎందుకంటే రాజధాని కట్టే పనులు అందరం కూర్చుని ఉంటాం. రోడ్లు కానీ డ్రైన్లు కట్టే ఆ పనులు అందరూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, ఒక పది ప్యాలెస్ కడుతుంది, బెంగళూరులో కట్టాడు, హైదరాబాద్లో కట్టాడు, పులివెందులో కట్టాడు, ఎడుపులపాయలో కట్టాడు, అమరావతిలో కట్టాడు, రేపు విశాఖపట్నంలో కడతాడు. ఆయన రోజు డబ్బులే కదా 42,000 కోట్లు ఎక్కడికి ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టబోతున్నాడు. క్రమశిక్షణగా ఏ పార్టీ కానీ పార్టీ అధికారులు కడుతున్నాడు. దేవాలయం అంటున్నాడు. అందరూ ఎలాంటి సమస్య ఉన్నా మీరు రావచ్చు అని కలవచ్చు పెట్టి చాలా మంది కూడా నచ్చి కలుస్తాం. ముందు ముందుగా ఇంకా పంచాయతీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కలిసికట్టుగా అందరం పనిచేయాలని ఇక్కడున్న నాయకులందరినీ కోరుకుంటూ పార్టీ విధి విధానాల ప్రకారం వచ్చే నెల నుంచి గ్రామ కమిటీ మీటింగ్ జరగాలి, మండల కమిటీ సమావేశాలు జరగాలి, నియోజకవర్గంలో కూడా సమావేశం జరగాల్సిన అవసరం ఉంది. 3 నెలలకు ఒకసారి ఇదే విధంగా విస్తృత స్థాయి సమావేశం కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ గతం జరిగిన 3 నెలలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ప్రజలు మన గురించి చేయాలనుకుంటున్నారు, మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఇంకా స్పీడ్కి వెళ్ళచ్చిన ఆలోచన ఉండాలని ఇక్కడున్న నాయకులందరినీ కోరుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ మేము ఒకటే ఆలోచించాం, 170 నియోజకవర్గాలు అభివృద్ధి చేశాం, 175 నియోజకవర్గాలు మనం సంక్షేమం చేశాం, కానీ గెలిచింది 23 నియోజకవర్గాలు. ఆ 23 నియోజకవర్గాలు ఎందుకు గెలిచామంటే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకత్వంతో ఒకే మాత్రమే నిలబడి ఒక యుద్ధం కంటే సైన్యం ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేశారు కనుక మనం గెలుస్తారు. మొన్న ఓడిపోయామే మెజారిటీ, దాని పక్కన ఇంకో 0 పెట్టి అదే మెజారిటీతో మళ్ళీ మన ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని ఇక్కడున్న నాయకులందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరు నాకు అద్దెపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జవహర్లాల్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి, జై హింద్. రాజీవ్ తెలుగా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవ్రీబడి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.